హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒక చిన్న మాట. నా పేరు కళ్యాణి అండి. ఈరోజు పాప్కార్న్ ఎలా చేయాలో చూపిస్తాను. టూ టైప్స్ చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ పాప్కార్న్ చేయడం చూపిస్తాను, తర్వాత మసాలా పాప్కార్న్ చూపిస్తాను. తయారీ విధానం చూద్దాం. చూద్దామండి. ఒక స్పూన్ ఆయిల్ పోద్దాం. చిటికెడు పసుపు వేస్తున్నాం. చూసా ఫుల్ ఇడ్ క్లోజ్ చేసేద్దాం. విజిల్ తీసేయాలండి. ఇది లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి, అప్పుడే పాప్కార్న్ బాగా వస్తుంది. కరెక్ట్గా 10 మినిట్స్ అయిందండి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుంటాం. ఇప్పుడు మసాలా పాప్కార్న్ తయారీ విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ పోద్దాం. ఒక స్పూన్ ఆయిల్ పోస్తుంది. కొద్దిగా సాల్ట్, మ్యాగీ మసాలా పౌడర్ ఒక ప్యాకెట్ వేస్తున్నానండి. ఇది లేకపోతే గరం మసాలా అన్న వేసుకోవచ్చు. ఇందాక మనం చేసుకున్నాం కదా పాప్కార్న్, అది యాడ్ చేయాలి. ఒకసారి కలపాలి. మసాలా అంతా పాప్కార్న్ కలిసే విధంగా తిప్పాలండి. కొద్దిగా స్ప్రౌట్స్ యాడ్ చేస్తుంది. ఒక 2 మినిట్స్ ఉంచాలండి ఇది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం. సర్వింగ్ బౌల్ యాడ్ చేసుకున్నాం. ఎంతో టేస్టీగా ఉండే పాప్కార్న్ రెడీ అయిపోయిందండి. మసాలా పాప్కార్న్ విత్ స్ప్రౌట్స్, నార్మల్ పాప్కార్న్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.